We're going on. I did not put it together. ఇక్కడ చూడమ్మా. కొద్దిగా అడ్జస్ట్. సార్ సార్ ఒక్కసారి జగిత్యాల నియోజకవర్గంలోని వీర్పూర్ సారంగాపూర్ మండలంలో వివిధ గ్రామాల నుండి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి కొత్త ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అప్లికేషన్ చేస్తున్న వాళ్ళలో 22 మందికి 7,20,000 రూపాయల చెక్లు ఇవ్వడం జరిగింది. ఈ సహకరించిన గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కవితక్క గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర్పూర్ సారంగాపూర్ మండల నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ పేషెంట్స్ తీసుకొచ్చి బిల్స్ అన్నీ తీసుకురావడం, మాకు ఇవ్వడం, మా స్టాఫ్ కూడా పిఏలు కూడా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ చెక్లు ఇచ్చిన వాటిలో చూస్తూ ఉంటే ఎక్కువ మట్టుకు యాక్సిడెంట్ అయిన వాళ్ళు, కాలు చేతులు విరిగిన వాళ్ళు, లేదా క్యాన్సర్ లాంటి బీమారులతోటి హాస్పిటల్ అడ్మిట్ వాళ్ళు, ఇంకా కొందరు సడన్గా అనారోగ్యం పాలై గుండెపోటు అట్లాంటి విషయాలు ఉన్నారు. ఇందులో చాలా మట్టుకు కూడా మనము నివారించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ వారం జాతీయ రహదారి భద్రతా దినోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ భద్రతా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం కూడా చెప్తా ఉన్న ఒక శాసనసభ్యునిగా, జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో యాక్సిడెంట్ తగ్గించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఒక సామాజిక బాధ్యత, ఒక పోలీస్ వాళ్ళే వెహికల్స్ పట్టుకోవడం చెయ్యడం కాదు, మనం బండి వెహికల్ అంటే కార్ కానీ ఆటో కానీ సైకిల్ మోటార్ కానీ నడిపే పద్ధతి జాగ్రత్తగా నడపాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఎదురుగా ఎవరైనా వస్తున్నారా పోతున్నారా మూల మలుపులు చూసుకొని కొంత నడిపితే మనం యాక్సిడెంట్ తగ్గించుకోవచ్చు. గత ఒక్క సంవత్సరం దాదాపు 216 మంది చనిపోయారు. అందులో గుడ్డగట్టు వాళ్ళు తీసేసిన కానీ 160 మంది అయితే మన మామూలు చనిపోయిన వాళ్ళే, మన జగిత్యాల జిల్లా వాళ్ళు. అదేవిధంగా యాక్సిడెంట్ అయి క్షతగాత్రం అయిన వాళ్ళు దాదాపు 500 మంది ఉన్నారు. అంటే సీరియస్ ఇంజురీస్, మామూలు ఇంజురీస్ కాదు. అదేవిధంగా క్యాన్సర్, మరి అలా క్యాన్సర్ నుండి కొంత బయటపడాలంటే ఆరోగ్యపరంగా క్యాన్సరోజెనస్ అవి ఎక్కువ వాడితే క్యాన్సర్ వచ్చే ఆహార పదార్థాలు దూరం ఉండడం, కాలుష్యాన్ని తగ్గించుకోవడం, చెట్లు పెంచుకోవడం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గుండెపోటు, పక్షవాతం ఇవన్నీతో కూడా చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అవి కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. బీపీ, షుగరు, ఉపశకాయం
ఇవన్నీ కూడా మనం కొంత తగ్గిస్తే మరి బీపీ షుగర్ తగ్గాలంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. అదేవిధంగా బీపీ షుగర్ కంట్రోల్ రావద్దు, ముందే కంట్రోల్ ఉండాలంటే వ్యాయామం చేయాలి, దురలవాట్లకు దూరం ఉండాలి, సిగరెట్ అట్లాంటి వాటికి దూరం ఉండాలి. ఉంటే కూడా ఇవన్నీ మన సిగరెట్ గుట్కా ఇవన్నీ దూరం ఉంటే కూడా చాలా వ్యాధులు తగ్గుతాయి. వచ్చిన తర్వాత బాధపడి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ అడ్మిట్ అయిన దానికంటే నివారించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుతూ, ఇంత జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనారోగ్యమైనప్పుడు సహృదయంతోటి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, జగిత్యాలలో ఖచ్చితంగా మనం ఒక మంచి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి కూడా చేసుకుందాం. అది చేసుకుంటే కూడా ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది. దానికోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాట ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ తప్పకుండా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా ప్రయత్నం చేద్దాం. తల్లి పిల్లల హాస్పిటల్ కూడా పని శరవేగంగా జరుగుతున్నది, అవన్నీ కూడా అయ్యేలా చూస్తాం. ఇక్కడ డాక్టర్స్ ఎక్కువ కూడా అంతటా పనిచేసేలాగా అదేవిధంగా సదుపాయాలు కూడా పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.